ఈ నెల 27న జరిగే భారత్ బంద్ను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా సిపిఐ నేతృత్వంలో భారత్ బంద్ విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తిరుపతి ఎయిర్పోర్ట్ ప్రైవేట్ ఇస్తామంటా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లన్నీ కూడా అదానికి అప్పజెప్తా ఉన్నారు. అదేవిధంగా పోర్టులన్నీ కూడా అదానికి అమ్మానీలకు అప్పజెప్తా ఉన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్కి ఇస్తా ఉన్నారు. గంగవరం పోర్టును అదానికి ఇస్తా ఉన్నారు. ఇవాళ దేశ రైల్వేలు, రైల్వే స్టేషన్లు, రోడ్లు ఒకటి కాదు, ప్రతి ఒక్క దాన్ని కూడా ఇవాళ ప్రైవేట్ వారికి అప్పజెప్తా ఉన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల కోట్ల రూపాయల సంపదనంతా కూడా ఇవాళ ప్రైవేటుకు దోచిపెడతా ఉన్నారు. కాబట్టి ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈ దోపిడీ విధానాలకు వ్యతిరేకంగానే ఇవాళ ఈ పోరాటం జరుగుతూ ఉంది. ఈ దోపిడీ విధానాలకు వ్యతిరేకంగానే 27వ తేదీ బంద్ జరగబోతా ఉంది. ఆ బంద్లో అందరు కూడా సహకరించమని కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 13 పాదయాత్ర కార్యక్రమాన్ని కొనసాగిస్తాం.